లాస్ట్ క్లాస్లో మనం డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రెయిన్స్లో నాట్ నల్, చెక్ కన్స్ట్రెయిన్స్ చూసాం. మరి ఇవాళ డిఫాల్ట్ కన్స్ట్రెయిన్ తోటి మొదలు పెడతాం. డిఫాల్ట్ అంటే ఒక ఫీల్డ్కి మనం వాల్యూ ఇవ్వకుండానే ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ అదే వాల్యూని తీసుకునే విధంగా మనం డిఫాల్ట్ని యూజ్ చేయొచ్చు. సో డిఫాల్ట్గా ఏ వాల్యూ దానికి వెళ్ళాలి మనం ఇవ్వకపోతే, ఇస్తే మనం ఇచ్చిన వాల్యూ తీసుకునేది, లేకపోతే మనం ప్రీడిఫైన్డ్గా డిఫాల్ట్లో ఇచ్చిన స్పెసిఫై చేసిన వాల్యూ అది టేకప్ చేసేది. అట్లా అన్నమాట డిఫాల్ట్ కన్స్ట్రెయింట్. సో ఇక్కడ మీకు డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ చాలా సిచ్యుయేషన్స్లో యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో లైక్ క్రియేట్ టేబుల్ కోర్స్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ కోర్స్ ఐడి, సో నంబర్, అండ్ కోర్స్ నేమ్, అండ్ ఫీ, ఇక్కడ నేను డిఫాల్ట్ ఇస్తాను. మనం ఏ ఫీజు ఇవ్వనట్లయితే డిఫాల్ట్ ఇట్ విల్ బి, ఫీ విల్ బి సంథింగ్ లైక్ 2000, అండ్ వన్ మోర్ కాలం డ్యూరేషన్, డ్యూరేషన్ ఇన్ మంత్స్. సో నంబర్ ఆఫ్ సంథింగ్ 2, ఇక్కడ కూడా డిఫాల్ట్ ఇస్తాను. డిఫాల్ట్ 2 months అని ఇస్తాను. సో ఇన్ దిస్ కేస్ మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేసినట్లయితే ఓకే వాటికి, లేకపోతే ఆ డిఫాల్ట్గా ఇచ్చిన వాల్యూస్ తీసుకుంటాయి. సో ఇప్పుడు మనకి టేబుల్ క్రియేట్ అయింది. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. కోర్సులో కాలమ్స్ ఏమున్నాయి, ఇవి ఉన్నాయి. మరి ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ వాల్యూస్, ఇన్సర్ట్ ఇన్ టు కోర్స్ వాల్యూస్, కోర్స్ ఐడి సంథింగ్ 200, అండ్ కోర్స్ నేమ్ జావా, అండ్ కోర్స్ ఫీ 4000, అండ్ డ్యూరేషన్ 1 month. ఓకే, ఇన్సర్టెడ్. మనం ఇక్కడ ఈ రెండింటికి వాల్యూస్ ఇచ్చాం కాబట్టి ఓకే. నెక్స్ట్ టైం నేను జస్ట్ కోర్స్ ఐడి కామా కోర్స్ నేమ్ ఇవి మాత్రమే ఇస్తాను. ఆ ఫీజు డ్యూరేషన్ ఇప్పుడు ఇవ్వను, అది ఫిక్స్డ్, అన్నిటికీ కూడా ఒకే విధంగా ఉంటుంది అనుకుందాం. సో దట్ సి 201 అండ్ అరకిల్ రన్ చేస్తున్నాను, అండ్ 202 అండ్ సే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇట్లా ఇచ్చా. మీరు డేటాని సెలెక్ట్ చేసినట్లయితే చూడండి,
కోర్స్ అనగానే ఇది ఏమొస్తుందంటే ఇక్కడ పైన ఏమో 4 వాల్యూస్ ఇచ్చాము కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. కింద మాత్రం మనం ఈ ఫీని డ్యూరేషన్ని ఇవ్వలేదు. సో డ్యూరేషన్ ఇవ్వలేదు, ఫీ ఇవ్వలేదు. అయినా కానీ డీఫాల్ట్గా మనం ఇచ్చిన 2000 అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, డ్యూరేషన్ 2 అండ్ కోర్సు కూడా, సారీ, ఫీ కూడా 2000 ఇట్లా తీసుకుంటాయి. ఇది డీఫాల్ట్ అన్నమాట. ఒకవేళ మీరు ఈ డీఫాల్ట్ని మాడిఫై చేయాలి అనుకుంటే మీరు ఆల్టర్ టేబుల్, సపోజ్ ఫీని డీఫాల్ట్గా 5000 చేస్తాం. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ కోర్స్ మాడిఫై క్లాజ్ యూజ్ చేయాలి. మాడిఫై ఫీ నంబర్ ఆఫ్ 8,2 అండ్ డీఫాల్ట్ 5000. దట్స్ ఆల్. నెక్స్ట్ టైం నేను రికార్డ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు చూడండి, ఇన్సర్ట్ ఇంటూ కోర్స్, కోర్స్ ఐడి కామా లైక్ కోర్స్ నేమ్ వాల్యూస్. సో కోర్స్ ఐడి 203 అండ్ కోర్స్ నేమ్ .net. దట్స్ ఆల్, ఆ రెండు ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, మనం మాడిఫై చేసిన ఆ డీఫాల్ట్ అనేది యాడ్ అయి ఉంటుంది దానికి. చూడండి, 5000 డీఫాల్ట్గా రావడం జరిగింది. ఈ విధంగా మనం డీఫాల్ట్ వాల్యూస్ని నాట్ ఓన్లీ న్యూమరికల్, ఈవెన్ కోర్స్ నేమ్ను కూడా మీరు డీఫాల్ట్గా ఏదో ఒక నేమ్ను పెట్టుకోవచ్చు. ఇట్లా ఎక్కడైతే డీఫాల్ట్ మనం ఇవ్వకపోయినా అదే తీసుకునే విధంగా ఉంటుందో అట్లాంటప్పుడు మనం డీఫాల్ట్ ఇచ్చేయచ్చు. ఫ్రీక్వెంట్గా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఫిక్స్డ్ అనుకున్నప్పుడు ఎక్కువగా డీఫాల్ట్ అనే కన్స్ట్రెయిన్ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ మనకి యునీక్ కన్స్ట్రెయింట్. మరి యునీక్ కన్స్ట్రెయింట్ ఏంటంటే, ఒక రోల్ ఆఫ్ వాల్యూస్ డూప్లికేట్ కాకుండా చూస్తాయి. సో అది సింగిల్ కావచ్చు, లేదంటే కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ కావచ్చు. కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ ఇస్తే దాన్ని కాంపోజిట్ యునీక్ అని చెప్పేసి, యునీక్ కన్స్ట్రెయింట్ అని చెప్పేసి అంటాం. సింగిల్ కాలం ఇస్తే మన సింగిల్ కాలంకి సంబంధించిన డేటాని చెక్ చేస్తుంది. అంటే ప్రీవియస్ రోకి, నెక్స్ట్ రోకి, అంటే ప్రీవియస్గా ఉండే డేటాకి, నెక్స్ట్ రోలో ఉండే డేటాకి డూప్లికేషన్ లేకుండా చెప్తుంది యునీక్ కన్స్ట్రెయింట్. మరి ఈ యునీక్ కన్స్ట్రెయింట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ టేబుల్ కాల్డ్ ప్రొడక్ట్. క్రియేట్ టేబుల్ ప్రొడక్ట్. సో ఇక్కడ ప్రొడక్ట్ ఐడి నంబర్ ఆఫ్ 3. ఇక్కడ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యునీక్గా ఉండాలి. ఐడి ఐడెంటిఫికేషన్ నెంబర్, సపోజ్ ఒక ప్రొడక్ట్ తీసుకున్నాం, రెక్సోనా అని తీసుకున్నాం, దాన్ని ఇచ్చేటప్పుడు దానికి ఐడి ఒకటే ఉండాలి. మళ్ళీ లక్స్కి కూడా అదే ఐడి ఇచ్చామంటే కుదరదు, మళ్ళీ మొత్తం మారిపోయింది. కాబట్టి మనం ఇక్కడ యునీక్, సింపుల్గా యునీక్ అని ఇచ్చేయచ్చండి. దిస్ ఈజ్ సింపుల్ థింగ్, బట్ నేను చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో కన్స్ట్రెయింట్ క్లాజ్ యూజ్ చేయడం బెటర్. కన్స్ట్రెయింట్ యు క్యూ అండర్స్కోర్ పి అని ఇస్తున్నాను, ఏదో మీ ఇష్టం వచ్చిన పేరు. నేను యునీక్ ఫర్ ప్రొడక్ట్ ఐడి అన్నట్టు, లేదంటే యుక్యూ పిఐడి ఇట్లా పెట్టుకోండి, యునీక్. సో ఇప్పుడు
product name, where char two of something 20. ప్రొడక్ట్ నేమ్కి కూడా యూనిక్ పెట్టుకోవచ్చు, బట్ క్వాంటిటీకి అండ్ ప్రైస్కి యూనిక్ పెట్టలేము. ఎందుకో సేమ్ క్వాంటిటీ అన్నిటికి కూడా ఉండొచ్చు, ప్రైస్ కూడా సేమ్ ఉండొచ్చు. అండ్ ప్రైస్ నంబర్ ఆఫ్ 10, 2. సో ఇన్ దిస్ కేస్ ద ప్రొడక్ట్ ఐడి ఈజ్ యూనిక్ కీ. సో మోస్ట్లీ ఈ యూనిక్ కన్స్ట్రెయింట్ సోషల్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మనం ప్రైమరీ కీ పెట్టుకుంటాం. యూనిక్ లేకపోతే ప్రైమరీ కీ పెట్టుకుంటాం. వీ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ యూనిక్ కీస్ దీనికి పెట్టుకోవచ్చు, ప్రొడక్ట్ నేమ్కి. ఓకే, సపోజ్ హియర్ ఐ కెన్ సే కన్స్ట్రెయింట్ constraint name uq underscore pn unique ikla ista. So okay, ippudu rendittiki manam unique key అప్లై చేయడం జరిగింది. మీరు వీటిని మామూలుగా మన ఇక్కడ కూడా డేటాబేస్ ఈ విజువల్ ఎన్వైరాన్మెంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. లైక్ ప్రొడక్ట్ టేబుల్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి కన్స్ట్రెయింట్స్, ఏ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. What are the things you are having? Chudandi, two constraints unnai. Avi, dan details atla chupistundi. Okay, even we can manage these constraints here also. Okay, somewhat manageable ga ikkada kuda cheyochu. But manam eppudu kuda code dwarane statements dwarane prepare cheyalanamata. అంటే మనం దీన్ని ఎడిట్ చేస్తే మీకు ఎడిట్ మీరు చూడండి ఇక్కడ కన్స్ట్రెయింట్స్ అని ఉన్నాయి. మరి ఇక్కడ ఇవి ఉన్నాయి కన్స్ట్రెయింట్స్, ఇవి వద్దనుకుంటే ఎనేబుల్ డిజేబుల్ కూడా చేయొచ్చండి. మామూలుగా స్టేట్మెంట్ ద్వారా కూడా ఎనేబుల్ డిజేబుల్ చేయొచ్చు కన్స్ట్రెయింట్ని. ఓకే, మరి ఇక్కడ వీటిని ఎనేబుల్ చేయాలా డిజేబుల్ చేయాలా లేదంటే వద్దనుకుంటే డిలీట్ చేసేయచ్చు ఇక్కడే. అండ్ ఇంకా కన్స్ట్రెయింట్ కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఏ కన్స్ట్రెయింట్ కావాలన్నా ప్రైమరీకినా చెక్ ఫారెన్కినా ఈ నాలుగు కన్స్ట్రెయింట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. బట్ దట్ ఈస్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్. వై? బికాస్ ఎస్క్యూఎల్ డెవలపర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎన్వైరాన్మెంట్ టు ఆరకిల్ ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్క్యూఎల్ సర్వర్ ఇది కాదు, ఇది జస్ట్ ఎడిటింగ్ ఎన్వైరాన్మెంటే. దీన్ని మనం ఎస్క్యూఎల్ని ఆరకిల్ సర్వర్ని మనం ఎస్క్యూఎల్ సర్వర్ కాదు ఆరకిల్ సర్వర్ని మనం ఎస్క్యూఎల్ ప్లస్తో మేనేజ్ చేయొచ్చు అండ్ ఎస్క్యూఎల్ డెవలపర్తో మేనేజ్ చేయొచ్చు. మీరు కావాల్సింటే గూగుల్లో సెర్చ్ చేయండి ఎస్క్యూఎల్ ఆరకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ అని కొడితే చాలా వస్తాయి. అంటే వాటిల్లో కూడా ఆరకిల్ని కనెక్ట్ చేసి ఇవన్నీ చేయొచ్చు. అక్కడ ఇలాంటి ఎన్వైరాన్మెంటే ఉంటుందని ఏమీ లేదు. కాబట్టి స్టేట్మెంట్స్ అయితే ఎక్కడైనా ఒకటే ఈ స్టేట్మెంట్స్, కాబట్టి ఎప్పుడు కూడా స్టేట్మెంట్స్ ద్వారానే మనం మూవ్ కావాలి. సో ఓకే, మనం దీన్ని ప్రొడక్ట్ టేబుల్ని క్రియేట్ చేసాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్ అండ్ లక్స్ అండ్ క్వాంటిటీ దెన్ ప్రైస్. ఓకే, వాల్యూస్ ఇవ్వలేదా? వాల్యూస్
ఓకే. నెక్స్ట్ 101 సంథింగ్ రెక్సోనా, ఇవి ఎట్లయినా సేమే ఉండొచ్చు, ఇవి క్వాంటిటీ ప్రైస్ సేమ్ ఉండొచ్చు, ఎందుకంటే వాటికి యూనిక్నెస్ లేదు కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. అదర్వైజ్ ఐ కెన్ చేంజ్ సంథింగ్. ఓకే, బట్ సపోజ్ ఇఫ్ యు ఆర్ గివింగ్ 101 టు లైక్ లిరిల్, చూడండి, యునీక్ కన్స్ట్రెయింట్ వయలేటెడ్, పిఐడికి ప్రొడక్ట్ ఐడికి మీరు వయలేట్ చేశారు. ఓకే, 102 అని ఇక్కడ ఇస్తాను, బట్ ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ లక్స్ అని ఇస్తాను. నవ్ ఆల్సో పిఎన్ అంటే ప్రొడక్ట్ నేమ్కి మళ్ళీ అదే దానికి ఇచ్చారు. సో ఐదర్ ఆఫ్ దీస్ మనకి కంపల్సరీగా యూనిక్గా ఉండాలి. 102 వీ హ్యావ్ టు సే సమ్ అదర్ ప్రొడక్ట్ లిరిల్. ఓకే, ఇట్లా ఉంటుంది అన్నమాట. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డ్రాప్ దోస్ టూ కన్స్ట్రెయింట్స్, సో ఆల్టర్ టేబుల్ ప్రొడక్ట్ డ్రాప్ కన్స్ట్రెయింట్, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఏ డ్రాప్ కన్స్ట్రెయింట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రెయింట్? యూక్యూ అండర్ స్కోర్ పిఐడినా, పిఐడి అండ్ యూక్యూ అండర్ స్కోర్ పిఎన్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇన్సర్ట్ చేయొచ్చు వాల్యూస్, ఇప్పుడు డూప్లికేషన్ ఇవ్వచ్చు. మళ్ళీ డూప్లికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యూనిక్కి పెట్టారనుకోండి, మళ్ళీ యాడ్ కన్స్ట్రెయింట్ అని మళ్ళీ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ డూప్లికేట్స్ ఉన్నాయి, మళ్ళీ మీరు కన్స్ట్రెయింట్ మళ్ళీ పెడుతున్నారు, అప్పుడు యాక్సెప్ట్ చేయదు. అర్థమైంది కాన్సెప్ట్? డూప్లికేషన్ ఇచ్చేసిన తర్వాత సపోజ్ నౌ వీ కెన్ ఇన్సర్ట్ ద డూప్లికేట్ వాల్యూస్ ఇన్ టు దట్ టేబుల్. సి, ఇప్పుడు డేటా ఇలా ఉంది, ఓకే. నెక్స్ట్ టైం మీరు 102 లిరిల్ ఇచ్చుకోవచ్చు, సేమ్ డేటా ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ కన్స్ట్రెయింట్ అని మళ్ళీ యూనిక్ కీని పెట్టారనుకోండి, అప్పుడు మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎందుకు? ఆల్రెడీ యూనిక్ ఉన్నాయి, ఆ యూనిక్నెస్ పోతే తీసేస్తే తప్ప మీకు, లేదంటే ఆ రికార్డ్ని ఎత్తేస్తే తప్ప మళ్ళీ యాడ్ కాదు. సో ఇప్పుడు నేను తీసేసాను, మరి కాంపోజిట్ యూనిక్ కీ ఎలా పెడతాం? కాంపోజిట్ యూనిక్ కీ అంటే టేబుల్ కన్స్ట్రెయింట్, రెండు లేదంటే అంతకంటే ఎక్కువ కాలమ్స్ కలిపి మనం యూనిక్ కీగా పెడతాం. అది ఎలా ఉంటుంది దాని బిహేవియర్ అంటే, చూడండి, నేను ఆల్టర్ టేబుల్ ద్వారా చేస్తాను, లేదంటే టేబుల్ కన్స్ట్రెయింట్ ద్వారా కూడా మీరు పెట్టుకోవచ్చు. లాస్ట్లో ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ ప్రొడక్ట్, సో యాడ్ కన్స్ట్రెయింట్ పి యూక్యూ అండర్ స్కోర్ పిఎన్ అండర్ స్కోర్ పిఐడి, రెండింటికి కల్పించారు. ఏంటి అది కన్స్ట్రెయింట్ పేరు? యూనిక్, యూనిక్ ఆఫ్ పిఐడి కామా పినేమ్, రెండింటికి కల్పించాను. ఇప్పుడు చూడండి, ఇది కాంపోజిట్ యూనిక్ కీ అంటారు. కాంపోజిట్ యూనిక్ కీ యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా అంటే, నేను చూడండి, ఇప్పుడు ఇన్సర్ట్ ఇన్ టు ప్రొడక్ట్ వాల్యూస్ అని నేను ప్రొడక్ట్ ఐడి 102 ఇస్తానండి, సేమ్ ఆల్రెడీ ఉన్నదే ఇస్తాను. బట్ ఇక్కడ వచ్చేసి నేను ఈ సోప్ పేరు మారుస్తాను, సై లైక్ చింతాల్ అంటాను. And I will say like this. It will accept. Not a problem. చూడండి, ఇది 102 ఆల్రెడీ ఉంది, కానీ ఇచ్చాను, తీసుకుంది. చింతాలనేది మార్చాను, పేరు మార్చాను.
అండ్ నెక్స్ట్ టైం 103 ఇస్తాను, చింతాల్ని మళ్ళీ అట్లానే ఉంచుతాను తీసుకునేది. కానీ మళ్ళీ ఇంకొకసారి 103 చింతాల్ రెండు కలిపిచ్చారనుకోండి, అప్పుడు కుదరదు. రెండు డూప్లికేట్ అయితే అప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయదు. దట్స్ వాట్ కాంపోజిట్ యూనిక్ కీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ ఇంతకు ముందర ఏమైంది, 102 డూప్లికేట్ అయింది, పర్వాలేదు. ఎందుకో ప్రొడక్ట్ మారి, ప్రొడక్ట్ నేమ్ మారింది. నెక్స్ట్ టైం ఏమైంది, ప్రొడక్ట్ ఐడి మారింది కానీ నేమ్ సేమ్ ఉంది. అయినా పర్లేదు, ఎందుకంటే ఏదో ఒకటి మారింది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మీరు 103 చింతాలనో 102 చింతాలనో ఇచ్చారనుకోండి, కుదరదు. ఎందుకో కాంపోజిట్ యూనిక్కి అక్కడ రెండింటికి కలిపి వర్క్ అవుతుంది కాబట్టి. ఇట్లా మీరు ఈ యూనిక్ కన్స్ట్రెయింట్ని వాడచ్చండి. ఓకే, తర్వాత మనం ప్రైమరీకి. మోస్ట్ ఆఫ్ ద టేబుల్స్లో మీరు ప్రైమరీ కీని పెట్టడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ యునీక్ అండ్ నాట్ నల్, అది దీని యొక్క స్పెషాలిటీ. యునీక్ కీ ప్లస్ నాట్ నల్. యునీక్ కీ ఉన్నప్పుడు మనం యునీక్ కీ పెట్టినప్పుడు దాంట్లో నల్ వాల్యూస్ ఇవ్వచ్చు, వదిలేయచ్చు దాన్ని, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ప్రైమరీ కీ పెడితే ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్ టు యునీక్ ప్లస్ నాట్ నల్ అని అర్థం. అంటే కంపల్సరీగా దాంట్లో వాల్యూ ఎంటర్ చేయాలి ఆ ఫీల్డ్లో, ప్లస్ అది యునీక్గా ఉండాలి, డూప్లికేట్ కాకూడదు. రెండిటి యొక్క బిహేవియర్ని ఇది కలిగి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ప్రైమరీ కీ ఫీల్డ్ ఏదైతే ఉందో అది సోషల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అయి ఉంటుంది. సోషల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే ఏంటి, లైక్ ప్రతి టేబుల్కి కూడా మ్యాక్సిమం ఉండేది, సపోజ్ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడిని పెట్టే మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాడి పేరా సుబ్బరాజా అప్పలరావా అనేది కాదు, వాటి పేర్లు చాలామందికి ఉంటాయి. బట్ యునీక్గా ఉండేది ఏంటి, ఐడి. అట్లాంటి వాటికి ప్రైమరీ కీ పెడతాం. కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి ప్రొడక్ట్ టేబుల్లో, ఆర్డర్ ఐడి, స్టూడెంట్ ఐడి, ఇట్లాంటి వాటికి ప్రైమరీ కీ ఫీల్డ్స్ అనేది, ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ఎప్పుడైతే పెట్టామో ఆల్మోస్ట్ ఇండెక్స్ కూడా పెట్టినట్టే, ఇంచుమించు ఇండెక్సింగ్ కూడా వస్తుంది. అంటే స్పీడప్ అవుతుంది అన్నమాట డేటా రిట్రైవల్ ఆ కీ ద్వారా. అది దట్ ఈజ్ అనదర్ బిహేవియర్ ఆఫ్ ప్రైమరీ కీ. ఇది ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్, వీ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో ఒక్క ప్రైమరీ కీనే మనం పెట్టచ్చు, కానీ ఒక ప్రైమరీ కీ కింద ఎన్ని ఫీల్డ్స్ అయినా ఇవ్వచ్చు. కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు. అంటే ఎన్నంటే ఎన్నో ఇవ్వలేము, మ్యాక్సిమం ఒక 16 ఫీల్డ్స్ అట్లా జనరల్గా పెట్టడం జరుగుతుంది యాజ్ పర్ ది రిలీజ్ అట్లా ఉంటుందన్నమాట. సో ప్రైమరీకి ఫస్ట్ పాయింట్ ఇట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు యునీక్ అండ్ నాట్ నల్. సెకండ్ పాయింట్, ఒక్క ప్రైమరీ కీనే ఉంటుంది. రెండోసారి ప్రైమరీ కీ అనే వర్డే వాడకూడదు టేబుల్లో. కానీ ఒక ప్రైమరీ కీ కింద నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేది పెట్టచ్చు, దాన్నే మనం కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. మనం ఇంతకు ముందర కాంపోజిట్ యునీక్ కీ ఎలా పెట్టామో అదే విధంగా అన్నమాట. సో లెట్ అస్ సీ. ఇక్కడ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ సంథింగ్, డిఈపిటి డిపార్ట్మెంట్ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్
నంబర్ ఆఫ్ సంథింగ్ 3 సింపుల్గా ప్రైమరీ కీ అని ఇచ్చేయచ్చు. ఓకే, లేకపోతే మనం మామూలుగా కన్స్ట్రైంట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒక ప్రైమరీ కీనే ఉంటుంది కాబట్టి, మిగతా అంటే చాలా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు అట్లా పెట్టుకుంటూ పోతాం. బట్ ఇక్కడ సింపుల్గా ఇట్లా ఇచ్చేయచ్చు అన్నమాట. లైక్ ఐ విల్ సే ఆఫ్ కోర్స్ కన్స్ట్రైంట్ పీకే అండర్ స్కోర్ డిఎన్ఓ ప్రైమరీ కీ అండ్ డి నేమ్ వేర్ క్యార్ 2 ఆఫ్ సంథింగ్ 20 అండ్ లొకేషన్ వేర్ క్యార్ 2 ఆఫ్ సంథింగ్ 20. సో ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ we cannot avoid values and we cannot place duplicates. Let us see with an example. Insert into DEPT values, okay, sales, Herbert, okay, everything is good. And same number మళ్ళీ purchase కూడా ఇచ్చారండి. Purchase హైదరాబాద్ అన్నారు. Error, unique constraint violated. ఏమండి ప్రైమరీ కీ కదా మనం పెట్టింది, యూనిక్ కన్స్ట్రైంట్ వయలేటెడ్ అంటే ప్రైమరీ కీ లోపల యూనిక్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ టైం సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ ద డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ ఐఎమ్ అసైనింగ్ ఓన్లీ దీస్ టూ వాల్యూస్ లైక్ నేము లొకేషన్ ఈ రెండే పెడతాను. నౌ నల్ కెనాట్ ఇన్సర్ట్ నల్ అంటే రెండు కూడా దీనికి వర్తిస్తాయి అన్నమాట ప్రైమరీ కీకి. ఓకే, మరి ఒక్క ప్రైమరీ కీనే పెట్టాలి, ఇంకొక ప్రైమరీకి పెట్టకూడదు అన్నారు కదా, మరి ఎలా అండి అంటే ఇంకొక ప్రైమరీకి పెట్టి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ప్లేస్ హియర్ ప్రైమరీకి, కాసేపట్లో ఇక్కడే ఎర్రర్ రావాలి, రెండు రాకూడదని. ఓకే, ఈ లోపల ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఏంటిది డిపిటి టేబుల్, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. డ్రాప్ అప్లై డ్రాప్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ వన్. సి టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ అని చెప్తుంది. ఒక ప్రైమరీ కీనే మీరు పెట్టాలి, బట్ రెండింటికి కావాలి ప్రైమరీ కీ అంటే దాన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ జస్ట్ ఇక్కడ తీసేసి దాన్ని టేబుల్ కన్స్ట్రైంట్గా పెడతాను, ఇక్కడ దీన్ని కూడా తీసేసి లాస్ట్లో పెడతాను టేబుల్ కన్స్ట్రైంట్ లాగా, కామా కన్స్ట్రైంట్ పీకే డిఎన్ఓ అండర్ స్కోర్ డి నేమ్ అని ఇస్తున్నాను. ప్రైమరీ కీ ఆఫ్, ఇప్పుడు దీని లోపల ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఒకే ప్రైమరీ కీ పేరు, దీన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్కి డిపార్ట్మెంట్ నేమ్కి రెండింటికి కూడా దాని యొక్క బిహేవియర్ అనేది రావడం జరుగుతుంది, ప్రైమరీ కీ యొక్క బిహేవియర్. ఓకే, అట్లా ఉంటుంది అన్నమాట. సపోజ్ మీరు ఈ ప్రైమరీ కీని డ్రాప్ చేయాలి యాజ్ యూజువల్, మీరు లైక్ ఆల్టర్ టేబుల్ డిఈపిటి డ్రాప్ ప్రైమరీ కీ అందాం చూద్దాం డైరెక్ట్గా కన్స్ట్రైంట్ అని ఇవ్వకుండా ప్రైమరీ కీ చూడండి.
కన్స్ట్రైంట్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఒకటే ఉంటుంది ప్రైమరీ కీ అక్కడ, పేరు కూడా అక్కర్లేదు. మామూలుగా అయితే డ్రాప్ యూనిక్ అట్లా అనం, ఎక్కువగా ఈ ప్రైమరీ కీకే డ్రాప్ ప్రైమరీ కీ అంట, మిగతా వాటికి డ్రాప్ కన్స్ట్రైంట్ కన్స్ట్రైంట్ పేరు ఇవ్వాలి. అట్లనే యాడ్ చేసేటప్పుడు కూడా ఆల్టర్ టేబుల్ యాడ్, ఇప్పుడు మాత్రం లేదంటే నేను డైరెక్ట్గా చూద్దాం, ప్రైమరీ కీ యాడ్ ప్రైమరీ కీ, వాట్ ఇస్ దట్ డిఎన్ఓ అండ్ డి నేమ్, కరెక్ట్ ఓన్లీ కన్స్టెంట్ క్లాజ్ ఇచ్చినా కానీ పర్లేదు. ఓకే, ఇలా మీకు ఈ ప్రైమరీ కీని మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకునే దానికి మనం డిఫరెంట్ వేస్లో మనం అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, నెక్స్ట్ క్లాస్ మాత్రం ఎవరు మిస్ కావద్దు, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ ఫారిన్ కీ అనేది మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, క్లాస్ మొత్తం అదే సరిపోతుంది.